ఈరోజు కథ పిశాచం వదిలింది. భీమన్న ఒక ఇంటివాడై తన భార్య అయిన మహాలక్ష్మితో సుఖంగానే కాపురం చేస్తున్నాడు. ఒక రాత్రి మహాలక్ష్మి నిద్రపోతూ కొద్దిగా గురక పెట్టింది. తన భార్యను ఏదో పిశాచం పట్టుకొని అలా గుర్రమంటుందని వాడికి సందేహం కలిగింది. తెల్లవారుతూనే భూత వైద్యుడి కోసం బయలుదేరాడు. తన భర్తను అనక్షణము 1000 కళ్ళతో కనిపెట్టే మహాలక్ష్మి ఎక్కడికో చెప్పకుండా పోతున్నారే అన్నది. భూత వైద్యుడితో అవసరం మాట్లాడాలి అన్నాడు భీమన్న. భూత వైద్యుడితో మాట్లాడాలంటే మీరే వెళ్ళాలా, నౌకర్ని పంపించి పిలిపిద్దాం అన్నది మహాలక్ష్మి. నిజమే, కానీ నేను భూత వైద్యుడితో మాట్లాడే మాటలు నువ్వు వినకూడదే అన్నాడు భీమన్న. వినకూడదు అంటే వినను అంటూ మహాలక్ష్మి నౌకర్ని పంపించి భూత వైద్యుడిని పిలిపించింది. భీమన్న భూత వైద్యుడిని ఒక గదిలోకి తీసుకుపోయి తన భార్య శరీరంలో ఏదో పిశాచం చేరింది, నిద్రలో అది భయంకరంగా గుర్రుమని నన్ను భయపెడుతున్నది, దాన్ని వదలగొట్టడానికి ఏమైనా చెయ్యాలి అన్నాడు. భూత వైద్యుడికి నిజం తెలిసిపోయింది. తన భార్య నిద్రలో గురక పెడితే అది పిశాచం అనుకుంటున్నాడు భీమన్న. భూత వైద్యుడు తన పంట పండిందనుకొని అలాగే పిశాచాన్ని వదిలించటానికి చాలా పెద్ద తంతు ఉన్నది, ఎంత లేదన్నా 2000 ఖర్చు అవుతుంది అన్నాడు. ఎంత ఖర్చైనా సరే ఇస్తాను అన్నాడు భీమన్న. ఈ ఇద్దరి సంభాషణ చాటు నుంచి మహాలక్ష్మి విన్నది. వైద్యుడి మీద ఆమెకు చాలా కోపం వచ్చి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆమె వచ్చి ఈ పూట మీరు మా ఇంటనే భోజనం చెయ్యాలి అన్నది. భూత వైద్యుడు సరే అన్నాడు. మహాలక్ష్మి భోజనం దగ్గర భూత వైద్యుడిని బాగా ఎక్కి తొక్కినట్టు తినిపించింది. దుఃఖాయాసంగా ఉండటం వల్ల భూత వైద్యుడు అరుగు మీద నడుము వాల్చి కునుకు తీశాడు. నిండుగా తిని ఉన్నాడేమో, నిద్రలో బాగా గొరక పెట్టసాగాడు. మహాలక్ష్మి తన భర్తకు భూత వైద్యుడిని చూపించి, చూసారా ఈ భూత వైద్యుడు ఎంత ద్రోహం చేశాడో, నా ఒంట్లో ఉన్న లక్ష్మిని కాజేయాలని వీడు ఒక పిశాచాన్ని నా పైకి పంపకం చేశాడు. రాత్రి అది నా ముక్కులో నుంచి ప్రవేశించేసరికి లక్ష్మి దాన్ని తన్ని తరిమేసింది. భూత వైద్యుడి చేతబడి చేసి కొట్టడం చేత వాడు పంపకం చేసిన పిశాచం ఇప్పుడు వాణ్ణే ఆహ్వించింది. అది ఎలా గుర్రు పెడుతుందో చూడండి, వీణ్ణి దూరంగా ఉంచకపోతే మన లక్ష్మిని కాజేస్తాడు అని చెప్పింది. అదా కదా అంటూ భీమన్న నిద్రపోయి భూత వైద్యుడిని ఒక్క గుంజు గుంజి, రే పిశాచంగాడా, తక్షణమే నా ఇంట్లో నుంచి బయటకు నడు, మళ్ళీ నాకు నీ ముఖం చూపించావంటే చంపేస్తా అని అరిచాడు. అసలే నిద్ర కలతను లేచిన భూత వైద్యుడు కంగారు పడి దయ్యం పట్టిన వాడల్లే బయటికి పరిగెత్తాడు. అది జరిగాక భీమన్న తనకు ఏ వెర్రి మోటి ఆలోచన తట్టినా ముందు భార్యకు చెప్పకుండా తను ఏ నిర్ణయం చేసేవాడు కాదు. ఈ విధంగా వాళ్ళు ఏ చిక్కులు లేకుండా కలకాలం సుఖంగా కాపురం చేశారు. లక్ష్మి చాలా తెలివిగా తన భర్తకు అర్థమయ్యేట్లు చెప్పి అమాయకుడైన తన భర్తను కాపాడుకుంది. మరి భీమన్న తర్వాత కథలో ఏం వింతలు చేశాడో తర్వాత కథలో విందాము. మరి ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇటువంటి మంచి కథలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.